ఈ క్షణం, ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు, ప్లాన్ చేసింది కాదు. నా డెస్టినీ, నా డెస్టినేషన్ని డిసైడ్ చేసింది. లైఫ్లో మళ్ళీ వెళ్ళాలనుకున్న చోటుకు నన్ను పంపిస్తుంది. ఎందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలంటే అసలు నా ప్రయాణం ఎక్కడ మొదలైందో చెప్పాలి. ఇది మా ఊరు రఘుదేవపురం. ఎరువులు వాడకుండా పంటలు పండించటం, లాభాలు ఆశించకుండా కడుపు నింపటం కొన్ని తరాలుగా మా కుటుంబం చేస్తున్న పని. భువనేశ్వరి, తమ్ముడు భోంచేశాడా? కోటయ్య, ఇటీవల నేను వడ్డిస్తాను. ఏంటో వడ్డించడం, పప్పి ఇంకొంచెమైనా చాలా చాలు. నేను, వదిన, బాబాయ్, అన్నయ్య సైన్యం. ఎక్కడైనా సరే మంచోడుంటే చెడ్డోడు ఉంటాడు. మా ఊర్లో చెడ్డోడి పేరు పాపారావు, ఎదురు హోటల్ ఓనర్. రాజారాం, ఏంటయ్యా నువ్వు చేసేది? మేము లక్షలు లక్షలు పెట్టి హోటల్ నడుపుతుంటే నువ్వు భిక్షగాళ్ళకి పెట్టినట్లు 10 రూపాయలకు 20 రూపాయలకు భోజనం పెడుతున్నావు. ఏంటయ్యా, ఏంటా ధరలు, ఏంటా రేట్లు? పాపారావు, నువ్వు రేటు మార్చే వరకు ఈ లైసెన్స్ నా దగ్గర ఉంటుంది. అప్పుడు వరకు నువ్వు హోటల్ నడపలేవు. ఇంకోసారి జరగకుండా యాక్షన్ తీసుకోండి. నమస్తే. తప్పకుండా రా బాబాయ్. రాజారాం కంప్లైంట్ ఇచ్చాడట. ఇదిగోండి సార్, మిక్చర్ పొట్లం కట్టే. గౌరవమైన ఇన్స్పెక్టర్ గారికి రాజారాం. మధ్యాహ్నం 2 గంటలకు నేను ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్న సమయంలో పాపారావు బలవంతంగా లైసెన్స్ తీసుకెళ్ళాడు. ఎవరది? పట్టుకోయ్యా, ఎవరది? ఒక్క మరొకడు ఉండకూడదు, అందరూ వచ్చే టైం. రాజారాం గారు, ఏం చెడ్డీలో వచ్చావు? మీ తమ్ముడిని ఎస్ఐ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. మళ్ళీ ఏం చేశాడు? రాత్రి పాపారావు గారు గొడవ తగలడిచాడంట. తగలబెట్టాడా? సరే, నేను తీసుకొస్తాను వెళ్ళి. అలాగే అండి. బాగుంది. పాపారావు చేసిన తప్పే నువ్వు చేసావు. అరే, మనం లేచి మనం వెనక్కి తెచ్చుకోవడంలో తప్పే ఉందన్నయ్య. దానికి ఒక పద్ధతి ఉంది, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు. ఉన్నారు పోలీసులు కూడా పాపారావుకే సపోర్ట్ గా ఉన్నారు. ఉంటే కోర్టుకి వెళ్ళాలి. అంతేగాని కాలు కాలు చేయి చేయి అంటే ఏదో ఒక రోజు నీ కాళ్ళు చేతిలో ఉండవు. ఇది ఎంతటితో ఆగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సింది. అయితే శిక్ష ఏదో పాపారావుకే. మనం ఏంట్రా మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? వికే, ఇవన్నీ నీ వయసులో ఎవడైనా మాట్లాడే మాట్లాడరాయి. ఏమన్నా సాధించాలనుకుంటే కళ్ళు నేల మీద ఉండాలి, మాట హద్దుల్లో ఉండాలి, నడత గౌరవాన్ని తేవాలి. అలా లేకపోతే లైఫ్ లో నువ్వేం సాధించలేవురా. ఇవన్నీ నువ్వు కూడా పాటిస్తున్నావు కదన్నయ్య, నువ్వేం సాధించావు? అలాగుంటేనే సాధించగలమన్నయ్య. ఏంట్రా నువ్వు సాధించింది? ఇలా పోలీసులు గొడవరా? ఇలా అయితే నువ్వు మాకు దక్కవురా. నడు, వదులన్నయ్య. సార్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవిస్తా కానీ నీకు బుద్ధి రాదు. ఏదో ఒక రోజు సాధించకే తిరిగి వస్తాడన్నయ్య. అలా నేను కలకత్తా వెళ్ళిపోయాను. ఎలాగైనా బతకగల నన్న ధైర్యం తప్ప జేబులో రూపాయి లేదు. చాచా, ఉస్కో భీ కానే కే లియే బులావ్. ఏ చోటు,
ఆజా ఆజా కాలో బేట, నా దగ్గర డబ్బులు లేవు. ముందు తిను, తర్వాత ఏదో పని చేద్ది. గాని పనింటో చెప్పండి, చేసి తింటా. ముందు తినడానికి తర్వాత తినడానికి తేడా ఏంట్రా? ముందు తింటే అది మీ దానం, అదే పని చేసి తింటే అది నా కష్టం. ఒకరి దగ్గర దానం తీసుకుని బతకడం నాకు ఇష్టం లేదు. చపాత్ బోలా బేట, తెలుగు వాడి అనిపించుకున్నావు. నా కింద పని చేస్తావా? పని చేస్తా, కానీ మీ కింద కాదు, మీతో పని చేస్తా. నచ్చవురా, నాకు నీలాంటోడే కావాలి. అజా అజా అప్పుడు కలకత్తా ముఖర్జీ అనే ఒక డాన్ చేతిలో ఉంది. గుప్తా ముఖర్జీకి ఎదురెళ్ళి ఒక కాంట్రాక్ట్ కోసం 2 కోట్లు డబ్బు పట్టుకుని బిడ్డింగ్ బయలుదేరాడు. బిడ్డింగ్ వేయకుండా ఆపడానికి ముఖర్జీ మనుషులు కాపు కాశారు. ఎవరైనా ముందుకొస్తే ప్రాణాలు తీసేస్తా. చూడు, టెండర్ మీకు రావాలి అంటే 5 నిమిషాల్లో డబ్బులు కట్టాలి. హే గుప్తా, ఇంకా ఆశతో ఉన్నావా? నీ వాడొస్తాడని, వాడి కీతోస్తే డబ్బుతో పారిపోయి ఉంటాడు, రాకపోతే చచ్చుంటాడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనుండగా ఈ పోర్ట్ ఏరియాలో నా బిజినెస్ సామ్రాజ్యంలోకి ఎప్పుడు అడుగు పెట్టలేడని. ఎవ్వడు రాలేడన్నావుగా, వచ్చాడు చూడు, మేరా యంగ్ పార్ట్నర్, మేరా షేర్. గుర్తు పెట్టుకో, వీడు వేసిన ఆ అడుగే నీ పతనానికి మొదటి అడుగు. చలో బేట. దాదా చోనా మత్. ఏయ్ చుప్. బచ్చా, విక్కీగాడు మన పోర్ట్ ఏరియాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోయాడు. చిన్నప్పుడే వాణ్ణి చంపే చంపే అని బహుత్ బార్ బోలా, మేరా బాత్ సునా నహి. వాడేం పీకుతాడులేని వదిలేశావు. చివరికి గుప్తాను అడ్డు పెట్టుకుని నన్ను గెలవటానికి ట్రై చేశాడు ముఖర్జీ కొడుకు. ఇప్పుడు వచ్చిందా మీకు నమ్మకం? ఇంతకాలం ఓ విక్కీగాడున్నాడన్న భరోసాతో వీడు రెచ్చిపోయి మనందరి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. రే, ఇప్పుడు ఎవడిస్తాడ్రా నీకు భరోసా? Thank you.
మరుగేస్తారా? दुकान बंद मुखर्जे, याद है नाम है विक्की, तभी बोला था बंदा बहुत बैड है। नी ऑटोबायोग्राफी लो लास्ट चैप्टर फिनिश। ఏం సాధించలేవన్న అన్నయ్య మాటలకి పంతం పట్టుదల కసితో డబ్బు స్థాయి అన్ని సంపాదించాను. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి భైరవ మాకు చెప్పింది. చూడు బాబు, ప్రేమించుకోవడానికి మీరిద్దరు చాలు, కానీ పెళ్లి జరగాలంటే రెండు కుటుంబాలు కావాలి. మీ ఇల్లు ఎక్కడో చెబితే మేము పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఒకింట్లో ఉండవలసిన కర్మ ఆయనకి లేదు సార్. ఆయనకంటూ ఒక ఫైవ్ స్టార్ హోటలే ఉంది, మేమందరూ అక్కడే ఉంటాం. మా బాస్ కి ఆఫీస్ అని ఇల్లేనా? ఆ ఫైవ్ స్టార్ హోటలే. ఓ ఏటా భయపరా, అయ్యగారికి ఇల్లు కూడా లేదన్నమాట, పెళ్లి సంబంధాన్ని ఊపుకుంటూ వచ్చేసాడు. ఇల్లుదేవుంది సార్, పెళ్లి కాలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. కలకటాలో మీకు ఏరియాలో కావాలో చెప్పండి, రేపు మార్నింగ్ కల్లా విత్ రిజిస్ట్రేషన్ రెడీ చేసి పెడతాను. ఇల్లు అంటే ఇటుకలతో కట్టేది కాదు బాబు, మనుషులతో ఉండేది. డబ్బుంటే ధనవంతుడు అవుతావు, అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతావు. ఈ రోజుల్లో ఎవరు సార్ కలిసి ఉంటున్నారో కుటుంబంగా? పెళ్లి అవ్వగానే ఎవరికో సపరేట్ అయిపోతుంటే తప్పు. బంగారు కంచం ఉన్నా కడుపు నిండా తినలేని వాళ్ళు, పట్టు పరుపులున్నా కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ల గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు, వాళ్ల బాధని ఓదార్చేందుకు కుటుంబం లేక. సో కుటుంబం లేనప్పుడు నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు పేదవాడివే, ఎంతమంది పనివాళ్లు నీ చుట్టూ ఉన్నా నువ్వొక అనాథవే. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకివ్వడం మాకిష్టం లేదు. నేను అనాథను కాదు, నాకు ఫ్యామిలీ ఉంది. అవునా? ఫ్యామిలీ ఉంటే మరెందుకు లేదని చెప్పావు? చిన్నప్పుడే గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏ కుటుంబంలో గొడవలు లేవు, మేం కూడా గొడవలు పడతాం, మరుక్షణమే మళ్ళీ కలిసిపోతాం. ఆ మేము అనేదే కుటుంబం. చూడు బాబు, రక్త సంబంధం విడిపోతుంది గాని తెగిపోదు. మా అమ్మాయి మీ ఇంటికి రావాలంటే మేం మీ కుటుంబంతో మాట్లాడాలి. శుభేచ్ఛా. 14 ఏళ్ళయింది అన్న వదిలిని వదిలి వచ్చేసి. నేను కనపడగానే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదురా అని అడిగితే తల దించుకోవటం తప్ప నా దగ్గర సమాధానం లేదు. మనకు అన్యాయం చేసిన వారిని కొడితేనే తప్పు అన్న అన్నయ్యకి నేను కలకత్తాలో ఏం చేసేదిగానో ఎలా చెప్పగలను? కొడుకు తప్పు చేసినా అమ్మా నాన్న క్షమిస్తారన్న నమ్మకంతో వెళ్తున్నా. తర్వాత నా
నీకోసం ఆ భగవంతుని కోరుకుని రోజు లేదురా. అమ్మా జనని, ఏంటమ్మా చూస్తున్నావు? బాబాయ్ అమ్మా. నేను నిన్న ఫోటోలో చూసా బాబాయ్, కానీ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావరా. ఏంటి భూవి, నీ విక్కి వస్తే అలా ఉండిపోయావు? వస్తే హారతి పట్టాలా, దిష్టి తీయాలా? అనే, నేను మాట్లాడుతూ ఉండు. బాగున్నావు వదినా? ఏ పిలుపు విని 14 ఏళ్ళయింది. ఇన్నేళ్ళు ఈ కళ్ళు నీ గురించి ఎదురు చూడని రోజు లేదు. ప్రతిరోజు ఈ చేతులతో నీకు ఇష్టమైన పంటలు వండేదాన్ని ఒక్కరోజైనా తినడానికి వచ్చావా? అదే నేను మీ అమ్మ ఉంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడివా? అసలు ఇన్నేళ్లలో ఒక్కరోజైనా ఫోన్ చేసావా? నీకంటూ ఓ కుటుంబం ఉందని మర్చిపోయావా? లేక మేమంతా చచ్చిపోయామనుకున్నావా? ఏందుకున్నామా, నిన్నటిదాకా సిన్నోడు రాలేదని పూజలు చేసిండ్లా, వచ్చి నాకు తిడుతుండావు? పర్లేదు అన్నవి బాబాయ్, అమ్మయితే 4 కోట్లు మాట్లాడేది, మా వద్దని కాబట్టి ఒక్క మాటతో వదిలేసింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? చిన్న వయసులో తెలియలేదు వదరా, అనుకున్న సాధిస్తే అన్నీ దొరుకుతాయనుకున్నాను, కానీ తెలియకుండానే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా ఇంకెప్పుడు బాధపడతాను. సినోడా, పెద్దోడు నీకోసం కట్టించిన గది రోజుకు పాలు ఇక్కడ రావాలా, నేను తలుచుకోవాలా? సినోడా, ఇన్ని 7 సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను. ఆ సంతోషం అట్టానే ఉండాలా? అది అన్నయ్య ప్రేమేంటో నాకు తెలిసింది, కానీ నేనేంటో అన్నయ్య తెలిస్తే. సారిగమపదని సారిస సంస్కృతం సరిదాప అప్ప మగరిస నయను మస సృజన గస గసరిస సరిదాప మగరి సరి సరి సారి సమా. ఏంటండి పొద్దునే మొదలెట్టేశారా? నేను బడవుతున్నాను, పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటా ముద్ర ముద్ర మేకప్. ఏమండి సావిత్రి గారు, మా పిల్లలు బాగా పాడుతున్నారు. ఏమిటా ఉచ్చారణ? పేలులు పకోడీలు కాదయ్యా, దీన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి చేస్తే, వీని ఎంజే మైకేల్ జాక్సన్ చేస్తే. ట్యూషన్ పెట్టుకోవడానికి వారి ఇంట్లో మనకు చోటు ఇచ్చారా? ఇంకా ఫీజు ఏమిటి? వీళ్ళిద్దరికి ఫ్రీ అమ్మా. థాంక్స్. ఎవరన్నా పోయారా? ఆ ఏడుపేంటి? నా సంగీతం ఏడుపా? ఏం మాట్లాడుతున్నారండి? సినోడా సినోడా, మన పిల్లలకి సంగీతం నేర్పే మాట్లాడు. పేరు సావిత్రి. సావిత్రి, ఇదేం పేరు? ఏ వెంకటేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా? అల్లు అర్జున్ పుష్ప అని పెట్టుకోలేదా? అది పేరు కాదండి, ఫైరు. మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేర్లు ట్రై చేశారు. మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని. సూట్ అవక లేకపోతే సెట్ అవక? అది మా గురువు గారు పర్సనల్. లేదు లేరా, ఇంతకీ మీరెవరు? మన రాజారాం గారు లేరు, ఆయన తమ్ముడు గారు, పేరు ఇక్కీ బాబు, కలకత్తా నుంచి వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, చూసి పంపిస్తాను. బాబాయ్, 2 గ్లాసులు వద్దు, 1.5 చాలు, ఎందుకంటే ఇక్కడ హాఫే. ఇంతకీ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా తన పైన నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లైక్ చేసేవా కోరుకోండి. అబ్బో ఏంటో, కొంతమందిని చూస్తుంటే నాలుగుని నవనాడులు నాడాలు కట్టుకుని మరీ నాట్యం చేస్తుంటాయి. మా గురువు గారి కంట్లో పడితే ఎవరైనా పిసక్కవలసిందే. ఇంతకీ మీరు ఫ్లూట్ వాయిస్తారా? తబలా వాయించడం వచ్చు, వాయించాను అనుకో పగిలిపోద్దు. అయ్యా బాబోయ్, ఇన్ని వెరైటీస్ దారుణం. ఒక ఎప్పుడైనా తమ్ముడు కోసం చేసావా? చేయవు. అవికి నువ్వు కలకటాలో ఏం చేస్తున్నావు? అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినా. బిజినెస్? ఏం బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే ఏసేటాలు దించేటాలు. మనుషులు సామాన్లు.
అర్థం కాలేదు సినోడా. ఏం లేదు బాబాయ్, బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తుంది. వాటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే. అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా. నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య, అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరామ్ లోపల రామరామ్ అనుకుంటాం. అవును, ఈ పనులన్నీ చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు? 75,000 ఇస్తారు అంతేనా? ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మారల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ చేసింది చాలు, ఫోన్ చేయండి, లేదంటే చల్లారిపోతుంది. హలో, చేపల కూర బాగుందా? ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదిన. ఇవన్నీ మీ వదిన వండిన స్పెషల్ వంటలు రా, బయట ఎక్కడ దొరకవు. వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య, ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం. అంటే యూట్యూబ్ లో పెడతావా? జొమాటోలో స్విగ్గీలోనో పెట్టాలి, యూట్యూబ్ లో పెడితే వస్తుంది బొక్క? ఒరే తొక్క, యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా? మనీ, నేమ్, ఫేమ్, వంట తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, నేర్చుకున్నోళ్ళు, ప్రపంచంలో తెలుగులు మొత్తం చూస్తారు. వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది. బాబు, నాకు స్టార్ అక్కర్లేదు, నేను మా ఆయన వెనుకుంటాను, అది చాలు నాకు. ఎప్పుడు అన్న వెనకలు ఏం నిలబడతావు వదిన? ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు, అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది. వదిన వంటకు సంబంధించి నువ్వేం చేసినా నీకు ఫుల్ సపోర్ట్ రా. ఈ ఎంకరేజ్మెంట్ చాలన్నయ్య, రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం. విక్కీ వదిన, నువ్వు ఇంకేం మాట్లాడుకో, మొత్తం ఫిక్స్ అంతే, అన్నం తిందా ముందు, అంతే ఆకలవుతుంది. ఏంటి? అవును బాస్, ఎలా తెలిసిందోగానే మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన ఖాళీ గట్ మీద అటాక్ చేశారు బాస్. మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్. వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్గా ఉంది. రే, అలాగని జరిగిందనుకో లైఫ్లో నాకు ఫ్యామిలీ ఉండదురా. తెలుసు బాస్, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎస్ బాస్. చూడు, నేను హైదరాబాద్లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. భైరవిని రేపు రమ్మని చెప్పాను, తనతో పాటు మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా గుప్తాన్ని అన్ని విషయాలు చూసుకోమని చెప్పు. ఓకే బాస్. వికీ, ఏంటన్నయ్య ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇన్నాళ్ళకి నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా. ఆ రోజు నిన్న అన్న మాటలకి నీకేమైనా కోపం ఉంటే క్షమించరా. చిచి, ఏంటన్నయ్య ఆ మాటలు? భయం వేసిందిరా, అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో, నీకేమవుతుందో అని. ఇవాళ నువ్వు ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయి ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉందో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట. నేషనల్, ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంట కదా. జర్నీ చాలా చెప్పిందన్న నీ గురించి. ఇంకేం చెప్పింది? అంతే చెప్పింది, ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఏం లేదు, అలసిపోయి ఉంటావు, గుడ్ నైట్, పడుకో. సరేనే. నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చెయ్యలేదంట? చెయ్యను కూడా. ఓకే సార్. నీ ప్రోడక్ట్లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్, సోషల్ సర్వీస్ కాదు. నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు, ఏ బిజినెస్కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను. సుఖీ భవ, హోటల్ పెట్టి చేస్తున్నావుగా, చేసుకో, మేము అడ్డం పడలేదు. దో ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకుని కూర్చుంటే దో ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు, అవార్డులు వస్తాయేమో కానీ వ్యాపారంలో డబ్బులు రావు. ఈ దేశంలో 147 కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది. వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు. ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను. రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం, నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్గా ఉంటాయి. నేను రెడీ.
ప్రెమిసెస్ తో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఐల్ సీ యువర్ ఎండ్. లేండి, ఏంటలా ఉన్నారు? భువనేశ్వరి, ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమి తమ్ముడికి తెలియకూడదు. నేను మళ్ళీ వాడిని దూరం చేసుకోలేను. పాప ఇక్కడ చెప్పు. రాత్రి మాత కిడ్స్ రూమ్ లో పనుకున్నావు కదా, పొద్దున్నే బెడ్రూమ్ కి వెళ్ళిపోయా? అది మీ అమ్మకి తలకాని పట్టే అమృతంగా రాణి వెళ్ళారు. ఈ పాప ఎవరు? మా పాప. మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉందే. ఏంటి సోది పెట్టినవా? నా పేరట తెలుసు మీకు? పేరే కాదండి, మీ గురించి అన్ని తెలుసు. మీ కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? తగినయా? అయ్యి ఎప్పుడో పోయిండ్లా. అవునా, వీరికి మోకాల నొప్పులు ఉన్నా నీకు తెలుసు. చూడ కదా, ఏదో ఉంటదని. ఎవరు వీళ్ళు? బాబాయ్. బాబాయ్, వదిన వంట ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకత్తా నుంచి పిలిపించా. అట్టనా? మరి చెప్తా ఉండ్లా, పోండి. తన పేరు భైరవి, యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ. వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా. వీ డైరెక్టర్, కెమెరామెన్. వీళ్ళు నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు. అదేంట్రా, నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళు బాస్ అంటున్నారేంటి? సరే సరే, వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి. మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి. నీకేం కావాలో మొహోడం లేకుండా అడగండి. నాకు మీ తమ్ముడు కావాలి. అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని. పాపా, నేను నెక్స్ట్ డే రావచ్చా? లెట్ మీ నో వేర్ షుడ్ ఐ స్టే. ఏంటన్నా? ఇంట్లో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. జనని, అమ్మా అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా, కమ్ విత్ మీ. థాంక్యూ సార్. ఫస్ట్ రూమ్ కి ఫ్రెష్ అప్ అవ్వండి. పదండి పదండి. ఇల్లంతా షూటింగ్ లొకేషన్ లాగా ఉంది, చాలా బాగుంది. మీ రూమ్ పైన రా. రే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందిరా. మన రూమ్ పైన అంటరా? అరే వాష్రూమ్ అర్జెంట్ రా. నాకు కూడా వాష్రూమ్ అర్జెంట్. రే, ఇందులో చూపించడానికి ఏమి లేదండి, ఇది జస్ట్ వైలెన్. అయితే చూపించండి. అరే లిల్లీ, ఇది ఫ్రెంచ్ వైలెన్, సిసిలో స్పెషల్ ఎడిషన్, వెరీ కాస్ట్లీ. ఎక్కడ పడితే అక్కడ బయట తీయకూడదు. గురుగారు, సిసిల్ ఇన్వర్షన్ అంట, ఫ్రెంచ్ వైలెన్ అంట. చిన్నప్పటి నుండి మా గురుగారికి వాయించాలని కోరిక. ఒక్కసారి ఇస్తే. నీ చిన్నప్పుడా నీ గురుగారా? గురుగారు చిన్నప్పటి నుండి. మీరు వైలెన్ వాయిస్తారా? ఏదో మాదిరిగా గురుగారు. ఊరుకోరా, కొట్టేస్తాను. ఒకసారి వాయించి చూపించొచ్చుగా. ఇప్పుడే కదండి వచ్చాడు, ఫ్రెష్ అయ్యి వచ్చి వాయిస్తాడు. అరవికి ఒకసారి నీ వైలెన్ చూపిస్తే ఏమవుతుంది? అందులో ఏమైనా బాంబులు ఉన్నాయా? గన్ ఉంది. గన్ చెప్పేస్తాను.
గన్నెవరు తెచ్చారా? మర్యాదగా చెప్పండి, లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గారికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్. సరే, ఈ గన్ను అన్న కంట పడకుండా చూడండి. ఆయన చూశాడనుకో నా పెళ్లి, మీ ప్రాణాలు రెండు పోతాయి. ఓకే ఓకే బాస్. ఇంకోటి, నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్. ఈ చీర ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. నిన్న అదిష్టి తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసేవదనా, భైరవ్ ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్, అవును చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. మీరు భజన చేస్తారా, షూటింగ్ చేస్తారా? అన్ని మూసుకుని షూటింగ్ చేయండి. సార్, విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్. మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో. నాతో ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది? అక్క, అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరి ఇది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా, వంట పాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయస్ఫూర్తి, అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గాని చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు. ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరగా చేపలు వేయాలి. బోనమ్మా, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లే, పర్లే, బానే. అవును, మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్, చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటాడో గానీ చాలా లక్కీ. ఇదే కదా చెప్పి చక్కబడినా. ఒరే, దీంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్, ప్రోగ్రామ్ బాగా చేసింది. విక్కీ, ఏంటి? ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరిని చూస్తే? కన్నె పడుకుంటే బిడ్డ తిరుగుతుంది. అయితే మీ అన్న వదలకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పడుకోవచ్చు. చెప్తా చెప్తా, మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా. ఒక ముద్దు తాత. హలో, థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు. థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా. బేబీ సోనీ, వర్షం వచ్చేలా ఉంది, తొందరగా పైకి రండి. ఆ బోనమ్మా, వస్తా వస్తా. ఏంట పిలుస్తుంది? రండి, ఆ పురుషోత్తం వల్ల కూడా పిల్లు. ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా. విక్కీ, ఏంట్రా ఇది? వదిన, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. భైరవే నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోమంటుంది. నీకు ఇష్టం లేకుండా చేసుకోని చెప్పాను వదిన. అవునా? తనే ప్రేమించింది, తనే పెళ్లి చేసుకోమంటుంది. నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు, అంతే కదా? సరే, నువ్వు రమ్మా. ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. జరిగింది జరిగినట్టు చెప్పు. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. మీ భజనలో అంతర్యం ఇదా? రే, ఆ అమ్మాయి ఏం చెప్తున్నా సరే, మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా. ఆ అమ్మాయి చాలా బొండలు పగిలిపోతాయి. చూసారా వీళ్ళు? మీకు ఇప్పుడు అర్థమైందా? మాకు ఎప్పుడో అర్థమైంది. చూడు, ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవడం చాలా కష్టం. విక్కీ, మరీ హోప్స్ పెట్టుకోవద్దు, ట్రై చేస్తాను అంతే. అయితే నువ్వు మా కోసం రాలేదు కదా? అది కాదన్నయ్య, చెప్తే మీరేమంటారు అని. ఎందుకు రా కంగారు పడుతున్నావు? 14 ఏళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది. ఈ ఇంటికి ఇంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా?
అమ్మ భైరవి మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. నువ్వేంటి ఇక్కడ? వాటర్ కోసం వచ్చే వదిన. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. ఏముంది పూనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువయ్యాయని వింటల్లా? మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మనం రాగానే పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారు? ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తారంటండి, ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం విక్కీ చూశాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. విక్కీ నీకేం కాలేదు? నాకేం కాలేదు. సరే సరే రండి రండి, ఎవరికి ఏం కాలేదు కదా. పదండి. బాస్, టైంకి మీరు ఎలా టేరికప్పుడు సరిపోయింది. ఇంట్లో ఎవరికేం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందారా, ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులు అయితే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే బాస్. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్న విక్కి, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరు వెళ్తాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగింది ఏదో జరిగిపోయింది. తమ్ముడు వస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు.
ముక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తాదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి. శుభం. చూడు నాయన, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది. బిహారీ గ్యాంగ్ మన ఇంటి మీద అటాక్ చేసింది మీకోసం కాదు బాస్, మరి మీ అన్నయ్య కోసం. అన్నయ్య కోసమా? కంప్లైంట్ ఉంది సార్, ఎన్నైనా తీసుకోగలను, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేను. మీరు జీకేతో పెట్టుకుంటే పోలీసులు పొలిటీషియన్స్ కాదు, మీకు సపోర్ట్ చేయడానికి ఎంటైర్ సిస్టమ్ లో ఎవడు లేడు. ఎవడ్రా జీకే? రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదమ్మా. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాంగ్ నిందించారని బాస్, ఎప్పుడు ఎట్టించి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలి వస్తాయి, అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతోందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పిస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళవాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వలన లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. అన్ని కొరత ప్రకారమే వేశాంగా సరిపోతుంది. తొందరగా యాగం దగ్గరికి వెళ్ళండి, పూర్ణవతి టైం అయింది. పని కావలేదు, ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా వెళ్ళండి వదినా, నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి.
అన్నారా చెప్పు. రైస్ మిల్. మిమ్మల్ని ఎవరో గుర్తుపట్టకూడదు, త్వరగా కానివ్వండి. బ్రదర్ ఆఫ్ రాజారాం, రాముడికి లక్ష్మణుడు హనుమంతుడు అని ఇద్దరుంటారు. ఆ ఇద్దరిని కలిపితేనే నేను. రై, అమాయకంగా ఉన్నాడు, బెదిరిస్తే వంగుతాడు, మంచోళ్లా ఉన్నాడు, భయపెడితే లొంగుతాడు, ఒంటరిగా ఉన్నాడు, తల దించుతాడు అనుకుంటే తప్పు. ఆయనకు ఒక తమ్ముడున్నాడు, అన్నంటే పిచ్చున్నాడు. వాడు మాటిస్తే నిలబడతాడు, కాదంటే కలబడతాడు, బెదిరిస్తే తిరగబడతాడు, భయపెడితే చంపేస్తాడు. ఏదో మాట చెప్పు మాట చెప్పు అని తిరుగుతున్నారంట. చిన్నప్పుడు ఒక లైసెన్స్ కోసం నీ గూడెం తగలబెట్టి తీసుకెళ్ళినోడిని, అలాంటిది నా అన్న జోలికొస్తే వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని నిలబెట్టి తగలబెట్టేస్తా. చెప్పు నీ అల్లుడు జీకేకి. రేయ్, నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డు లాంటోడిని. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాని పేరే విక్కీ. అల్లుడు, వాడికి తమ్ముడున్నాడని నాకెందుకు చెప్పలేదు? అది మొత్తం ప్లాన్ పాడు చేశాడు. చిన్న వయసులోనే పారిపోయాడు, ఇలా తిరిగి వచ్చి భయపెడతాడని నేను ఊహించలేదు. వాడు తమ్ముళ్ళ లేడు, డామినేటర్లా ఉన్నాడు. వాడి బలమేంటి, బలహీనత ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, అన్న మీద అంతటి ప్రేమేంటో తెలుసుకో. నువ్వేం చేస్తావో, ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. మళ్ళీ వాడి మొత్తం డీటెయిల్స్తోనే నువ్వు నాకు కనిపించు. ఓకే సార్. రాజారాం గారు, ఏమైంది సార్? అనాథాశ్రమం కేసులో
బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, మీరు ఒకసారి వెళ్ళి జడ్జి గారిని కలిసి రండి. స్వామి, ఇంతవరకు నిన్నేమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. చెయ్యని తప్పుకు ఆయన దోషిగా నిలబడకుండా చూడు. కనపడకుండా కన్నీళ్లు దాచగలవు, కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు. ఇంకా నన్ను దూరం చేయకపోతున్నా. అన్నయ్యకు తమ్ముళ్ళా కాదు, తల్లి కొడుకులు అడుగుతున్నా. జీకి అన్నయ్య వెనకాల ఎందుకు పడుతున్నాడు? నువ్వు చెప్పపోతే నా మీద ఒట్టుదినా. ఏం జరిగింది? ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు. సర్వే భవంతు నిరామయః. అందరికీ నమస్కారం. సేంద్రియ వ్యవసాయం గురించి, సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు. మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు, అది మన దేశ సంపద. ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి. ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి. అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా ఓ పార్ట్ అయిపోయాయి. ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి. మన ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. తల్లి అవ్వడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు. మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు, ఈ రెండే మనిషిని కాపాడతాయి. సర్వే జన సుఖినో భవంతు. రాజారాం గారికి ఇండియన్ ఫుడ్ ఫోరం తరపున ద బెస్ట్ హెల్దీ ఫుడ్ అవార్డు ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం. సరిగ్గా అదే సమయంలో ఎక్స్పోర్ట్కే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను. మీ అన్నయ్య ఇచ్చిన రిపోర్టు వల్ల జీకే ప్రోడక్ట్స్ కొన్ని బ్యాన్ అయ్యాయి. జీకే బ్రాండ్ నేమ్ మార్చి అవే ప్రోడక్ట్స్ ని మళ్ళీ అమ్మడం మొదలు పెట్టాడు. ఒక రోజు మీ అన్నయ్య అరేంజ్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పాపారావు పర్మిషన్ లేకుండా తన అల్లుడు జీకే ఫేక్ ఫుడ్ ఆర్గానిక్ స్టాల్ పెట్టాడు. దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్, దే కెమికల్ ప్రోడక్ట్స్. అసలు ఈ స్టాల్ ఎవరు పెట్టనిచ్చారు? వేర్ ఇస్ ది ఎంట్రీ పాస్? రాజారాం, ఒక్క నిమిషం లేట్ గా వచ్చేసరికి అబ్బాబ్బాబ్బా. మేనేజర్ చెప్పొచ్చు కదా, ఇది బయట వాళ్ళది కాదు, మన పాపారావు గారిది. నీ కల్తీ మారలేదు, నువ్వు మారలేదు. జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు, ఇంటర్నేషనల్. మీ అన్నయ్య జీకే ప్రొడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు. పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్. సే నో టు జీకే ఫుడ్స్. ఈట్ ఫుడ్, నాట్ కెమికల్స్. జీకే ఫుడ్స్ ఆర్ బ్యాడ్. మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జీకే షేర్స్ పడిపోయాయి. జీకే గ్రూప్ తో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఆగిపోయాయి. ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో జీకేలో భయం మొదలైంది. దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్య బెదిరించాడు. భోజనం చేసేవాళ్ళని అర్ధాకలతో లేపడం సంస్కారం కాదని నీకు తెలీదా? చూడు, మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకొచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్ళి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పి, లేకపోతే చాలా కోల్పోతా. నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను. జనానికి జీకే విషం అమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు, కానీ జీకేలో ఎంత విషముందో ముందు ముందు తెలుసుకుంటా. ఆ టైంలోనే జనని పెళ్లి కుదిరింది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మన ఆనవాయితీ. అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎలా జరిగిందో తెలియదు, కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది.
సార్, ఇంక్రీజ్ ఆక్సిజన్ లైన్. ఓకే సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఆ కారణం చూపించి అధికారులతో కుమ్మక్కై సుఖీబాబా హోటల్స్ అన్నిటి మీద రైడ్ చేయించి నకిలీ సరుకులు తనే పెట్టించి సుఖీబాబా హోటల్స్ మూతపడేలా చేశాడు. అనాథ పిల్లల అనారోగ్యానికి కారణమయ్యారని మీ అన్నయ్యను అరెస్ట్ చేయించాడు. బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యనే బాధగా ఉంది కదా. నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా, ఈ బాధ నీతో ఆగదు. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా. టోటల్గా నీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా. భయపడేవాడినే అయితే నీ లైసెన్స్ ఆపేవాడినే కాదు. నేను జైలుకి వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది. భయపడి మిమ్మల్ని లేక వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి. నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం. దాంతో జీకే జనని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడు. రండి బాబు గారు. నమస్కారం. కూర్చోండి. కూర్చోడానికి రాలేదండి. ఏమైందండి? మీ హోటల్ మూతపడితే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం. మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా, బయటపడతారులే అనుకున్నాను. కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్లు మీకు ఎగ్నెస్ట్గా ఉన్నాయండి. శిక్ష పడితే మీరు దోషం అవుతారు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి. ఉంటాను. అన్యాయంగా వాడు పెట్టిన తప్పుడు కేసుల నుంచి బయటపడడానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో నువ్వు వచ్చావు. ఇంత జరుగుతున్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారుదనా? బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లో విక్కీకి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు. ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాధ పెట్టకూడదు. వాడు ఇక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి. మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి. అది నిజం చేస్తా. కానీ ఈ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు వదినా. Calling is not answering. Please call again later. The person you are calling is not answering. Please call again. Phone lift cheyadu. Re Pradeep ki MLA Rudra Pratap kooturtho engagement. Vaalla naanna maata maarchuntadu gaani Pradeep ki nenante chaala ishtam. Vaalla naannaki bayapadi oppukoni untadu. ఆ భయాన్ని నాకు వదిలే. నువ్వు లైఫ్ లాంగ్ అతనితో ఉండాలనుకున్నంత ప్రేమిస్తున్నావా? ప్రదీప్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. రేపు ఉదయం రెడీగా ఉండు, ఎంగేజ్మెంట్కి వెళ్దాం. ఓకే, ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. జయ తీసుకెళ్ళి. బావగారు మీరు కూర్చోండి. హలో, సాంసరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు? నాకు 1 అవర్ టైం ఇవ్వండి, మీ 50 కోట్లు మీకు ఇచ్చేస్తాను. మీరు మళ్ళీ ఇలా వచ్చారండి బాబు? జస్ట్ డబ్బు కోసం మీ అబ్బాయి లైఫ్ అమ్మేస్తున్నారు. నాకు తెలుసు సార్, బిజినెస్లో మీ పార్ట్నర్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి అడిగేసరికి మీకేం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో జీకే మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు, అదే రుద్రప్రతాప్ కూతురుతో ఎంగేజ్మెంట్. అన్నయ్యకి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది కదా సార్. నా సమస్య రాజారాం గారు తీర్చగలిగేంత చిన్నది కాదు బాబు. 50 కోట్లు చూశారుగా, 50 కోట్లు అనేసరికి మీరు ఆలోచన పడ్డారు. ముహూర్తానికి టైం అవుతుంది, బయలుదేరండి. ఆడికి ఎలా రాసి పెట్టుంటే అలాగే అవుతుంది. ₹50 కోట్లు. సార్,
అమౌంట్ వచ్చింది, మీ ప్రాబ్లం తీరింది. ఇక డీటెయిల్స్ ఎందుకు బాబు? టైం అవుతోంది, రండి లోపలికి. ఇక్కడ డబ్బు ఓకే, అక్కడ రుద్రప్రతాప్ నేను చూసుకుంటాను. ఎవరు నువ్వు? ఒక చిన్న లైవ్ షో చూపించాలి. అంత టైం లేదు నాకు. జైలుకి వెళ్ళే టైం ఉందా? సిబిఐ ఆఫీస్లో నా మనిషి ఉన్నాడు, వాడి చేతిలో పెన్ డ్రైవ్ ఉంది. అయితే అందులో కొన్ని నిజాలున్నాయి. నీ బినామీ కంపెనీ పేర్ల మీద మెడిసిన్స్ అని చెప్పి కలకటా పోర్ట్ నుంచి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు కదా, 60 గ్రాములు కూడా ఉండని పెన్ డ్రైవ్లో 6,000 crores వర్త్ స్కామ్ సాక్ష్యాలు ఉండటం టూ మచ్ కదా. ఏం కావాలి నీకు? 30 సెకండ్స్లో నువ్వు నీ జనం ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మరి ఆ పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ చేతిలో ఉంటుంది. మీరు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. తప్పకుండా చేస్తాను బాబు. ఏ ఎంగేజ్మెంట్ అయితే మీరు ఆపారో అదే జరుగుతుందని అన్నయ్య ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. ఏమైందమ్మా అంత హ్యాపీగా ఉన్నా? బాబాయ్ వాళ్ళతో మాట్లాడాడమ్మా, వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. అవునా? వికీ ఏంటిది చెప్పేది? నిజమే వదినా. ఏం మ్యాజిక్ చేసావయ్యా? నిజంగానే మ్యాజిక్ అమ్మా, సింగిల్ క్లిక్ లో 50 కోట్లు. 50 కోట్ల? వాళ్ళు 2 రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఏదో తప్పైపోయింది, ఎంగేజ్మెంట్ పెట్టుకోమని చెప్పారు. 2 డేస్ టైం ఉంది, షాపింగ్ చేయాలి, బంధువులు పిలవాలి, ఇంకా చాలా అవుతుందో లేదో. మరి నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? ఎలానో ఇంట్లో పెళ్లి కదా, బైరవి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలుద్దామా? పిలవాలా, పెళ్లి కూడా చేయాలా? 1+1 ఆఫరా? నువ్వు ఆఫరా, పోరా. నువ్వు పిలు వికీ, ఇందులో అడిగేదే ఉంది. థ్యాంక్స్ వదినా. ఏమైందిరా బాస్? గన్న పెట్టిన వైలెంట్ బాక్స్ కనిపించట్లేదు బాస్. నేను తెలియదు బాస్. మరి ఎవరు తీసుంటారు? జిమ్ ట్రైనర్ డేవిడ్ ని తీసుకొచ్చావా? ఎప్పుడు అదే చేసా. ఒకసారి కళ్ళ గంటలు తీయండి. ఏంటో నీ పిచ్చి ప్రేమ. సాత్రి సిగ్గుపడతారు ఏంటి? వాయించు. నా టెన్షన్ మీకు సిగ్గులా ఉందా అండి? ఏం పర్లేదు, వాయించు. ఇది వాయిస్తే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయండి. ఫింగర్ ప్రింట్స్ పడ్డాను కదా, గన్నా కత్తండి. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందండి రాజారాం గారు. ఇది వాయిస్తే నా నెక్స్ట్ బర్త్డే ఉండదు సార్, ప్లీజ్ కన్సిడర్. అదేంటి గురువు గారు, చిన్నప్పటి నుండి మీ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ మొన్న ఘామనప్పుడే పోయింది నా దరిద్రుడా. అయినా ఇది వికీ గారి పర్సనల్ అండి, ఆయన పర్మిషన్ లేకుండా వాయించడం ఇల్లీగల్, ఐ మీన్ అనెథికల్. వికీ నేను చెప్తా గానీ, హే పురుషోత్తం, ఆ వైలెన్ తీసివు. గన్ను వాళ్ళు కనపడితే కొంపరడిపోతే బాస్. బాస్ బాస్, ఎదురు చేయండి బాస్. వద్దండి, నేను చెప్తున్నాను, వద్దండి, ప్లీజ్ వద్దండి, వద్దండి, వద్దండి బాబు. రాజారాం గారు, ఈ కన్నకి నాకు ఏ సంబంధం లేదండి, ఈ కన్నకి నాకు ఏ సంబంధం లేదండి, ఈ కన్నకి నాకు ఏ సంబంధం లేదండి, ఈ కన్నకి గారు. సాయిత్రి గారు, వైలెన్ పట్టుకుని గన్ను అంటారేంటి? మర్చేశారా? ఇది తన చేతిలో ఎవరు పెట్టారు? మీరే పెట్టారు, చీకట్లో పెట్టి మర్చిపోయారు. బొండం తాగిపోతే అలాగే మధుపరపు వస్తుంది. గన్ను అక్కడ, బుల్లెట్ ఇక్కడ ఇచ్చండి, ఇచ్చండి. దీన్ని బుల్లెట్ అంటారా? మరి గన్ను అక్కడ పెట్టి బుల్లెట్ నీ చేతిలో పెట్టుకుంటే గన్న బుల్లెట్ లేకుండా సౌండ్ ఎలా వచ్చింది? అందుకే బుల్లెట్ ఇచ్చే. ఇదిగో తీసుకుని పేల్చు. వైలెన్ పట్టుకుని పేల్చుకుంటారేంటి? వాయించుంటారా? మీ ఆయుధం మీ చేతులు పెట్టుకుని నన్ను అడుగుతారండి, వాయించండి. ఈ కన్ఫ్యూజన్ లో ఏ రాగం వస్తుందో ఏంటో. ఇంకా వాయించలేదు, వాయించారు చెప్పాలి కదండి. అవండి, ప్లీజ్ నన్ను వాయించేస్తారా? ఆహా, వెరీ సూది. ఏం వాయిస్తున్నాడ్రా? చాలా బాగా వాయిస్తున్నాడు. ఏ రాగమో నేను చెప్పను బాస్. వికీ, మన జల్లి పెళ్లికి ఈ చేత ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎలా ఉంటుంది?
అన్నయ్య అలాగే భైరి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. రామారావు మళ్ళీ చేస్తారు. మావారు నమస్కారం అండి. ముందు మీరందరూ నన్ను క్షమించాలి. దేనికండి? ఆడపిల్లంటికి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లలు అడగటం ఆచారం. దానికి విరుద్ధంగా మిమ్మల్ని ఇక్కడ రప్పించినందుకు. అదేం లేదండి, మేము ఎప్పటి నుంచో బెంగాల్లోనే ఉండిపోయాం. తెలుగు నేల మీద అడుగుపెట్టి ఈ మట్టి వాసన పిలిచే అదృష్టం మీ వల్లే కలిగింది. లేదండి, మీరు అడిగిన ఒక్క ప్రశ్న మా విక్కీని మా ఇంటికి చేర్చింది. అందుకు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంది పెద్దోడా సుట్టాలతో ఈడే నిలబడి మాట్లాడేదే? లోపల పదండి పదండి. మీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. ఆ ఫ్యామిలీని చూస్తే బాగా రిచ్ గా ఉన్నారు. కరెక్ట్గా చెప్పావక్క, ఇంత రిచ్ ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ సూపర్వైజర్ని చేసుకోవడానికి ఎట్ట ఒప్పుకున్నారు? ఏం చూపించొచ్చాను బావా వాళ్ళకి? వీడు సూపర్వైజరా, నువ్వేం చూపించావు బావా? ఇంతకే బంగ్లానే ఉందా? పెంకుటిల్లు కూడా లేదు. అమ్మమ్మమ్మా, నీకు పెంకుటిల్లు కూడా లేదా? అన్ని విల్లాలుంటే పెంకుటిల్లు కూడా లేదంటావా? మరి కారు? ఓల్డ్ అంబాసిడర్ కూడా లేదు. మరి ఏం పెట్టి పోషిస్తా? నువ్వెలా పోషిస్తున్నావురా? ఇదిగో అన్న ఎడుతున్నాడుగా, చెప్పు. ఎక్కడో కాదు, బాండంలో వాసన కొట్టు. ఏదో తేడాగుందే. పితాజీ పితాజీ, ఓ పితాజీ. అన్నే నేను ఇప్పుడే వస్తా. పితాజీ, ఆ విక్కీ గారు సూపర్వైజర్ అని ఏవేవో అబద్ధాలు చెప్తున్నాడు, విన్నావా? ఏంటే? ఆడేదేదో కుసుక్కుంటున్నాడు, విన్నావా? కాదు పితాజీ, వాడేదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు విన్నావా? ఇప్పుడు చెప్పు. వీడింకా షూట్ మెసలు పెట్టుకోలేదా? ఎందుకురా అరుస్తావు? ఇవి మాత్రం బాగా వినపడి సస్తాయే. ఇది నీకు కాదు, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. నువ్వెలా? ఇందాక మీ అన్నయ్యతో అన్ని అబద్ధాలు చెప్పావా లేదా? ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. నువ్వు అబద్ధాలు చెప్పేవన్నీ నిరూపిస్తే అబద్ధానికి ఒక చెంపదెబ్బ తింటావా? నిజాన్ని నిరూపిస్తే రెండు చెంపదెబ్బలు తింటా. అయితే అడుగు, నీకు అన్ని విల్లాలుంచుకుని మీ అన్నయ్యతో నీకు బెంగాల్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేదని చెప్పావా లేదా? ఒరి బొకాడి, నాకు బెంగాల్లో విల్లాలున్నాయి గాని పెంకుటిల్లు లేదుగా. మరి నిజమేగా? మరి సెకండ్ క్వశ్చన్, నీకు బెంగాల్లో అన్ని కార్లుంచుకొని అంబాసిడర్ కూడా లేదు అని చెప్పావా లేదా? ఒరి బెంగాలీ రసగుల్లా, నాకు బెంగాల్లో మెర్సిడీస్ బెంజ్ ఉంది గాని ఓల్డ్ అంబాసిడర్ లేదుగా. మరి లేదుగా? అసలు అబద్ధానికి రెండు దెబ్బలుగా అనుకుంది, మరి నాలుగు కొట్టారే. ఇడి తిరుగు, మనిషికి రెండు అనుకున్నాం. భలే భలే పిచ్చి పప్పలు రా మీరు. మనిషికి రెండు అనుకున్నప్పుడు మీరున్నది ముగ్గురు, మూడు రెండ్లు ఎంత? ఆరు. మరి నాలుగే కొట్టారా? కరెక్ట్ అన్న, చాలా జెన్యున్ పర్సన్, నాకు నచ్చా. సరిపోయిందా? సరిపోలేదు, బట్ ఐ హావ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. I will come later. Inka confusion pola. I have some work. We don't have work. Gurtu chesi goopa pagalu kuttichukodavante ide. Sir, meer mari sir, anni appadalanni meere cheppi avanni naa chetha nijalanu oppichi ent sir mi strategy? Mana strategy ento sir cheppandra? Okay boss. Ippudu aadu cheptanu. Okay. Maa boss ki rende rendu policies telusu. Ente? Okate. ఆయనతో సమానమైన స్టేచర్లు ఉన్నాడైతే నాలుగు తన్ని స్టెచర్ మీద పడుకుని పెడతాడు. మరి రెండోది? నీలాంటి పొకోడిగాడు అనుకో, పిచ్చెక్కించి మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాడు. నిద్రపోతున్న ఉడతను లేపారా మీరు? రాజారాం గారు, మీ గురించి మేము ఊహించిన దానికంటే గొప్పగా ఉన్నారు. మా భైరవికి మీకంటే మంచి కుటుంబాన్ని మేము కూడా తీసుకురాలేం. ఇక మేము బయలుదేరుతాం. బాలే ఓరు శుక్లాజీ, ఏంది ఇంత దూరం వచ్చిన తర్వాత అట్ట ఉట్టి సేతులతో వెళ్తే అట్ట తాంబూలాలు పుచ్చుకుని వెళ్ళండి, ఏమంటారు? మీలాంటి పెద్ద అని చెప్పాక కాదనేదే ఉంది, అలాగే చేద్దాం.
ఈ రవీంద్ర గారి ఫోన్ పనిచేయట్లేదేంటి? అల్లుడు, ఒక కొత్త సిటీకి వెళ్ళి కొత్త మనిషి గురించి కనుక్కోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సార్, రవీంద్ర వచ్చాడు సార్. వచ్చాడా? ఏంటి రవీంద్ర, అప్పుడే వచ్చావేంటి? సార్, కలకటాలో వాడు పేరు తెలియని వాడే లేడు సార్. పేరు చెప్పగానే వాడి అడ్రస్ తెలిసిపోయిందంటే వాడు ఎంత ఫేమస్ చూడండి. వాడుండే ఏరియా కాళీఘట్కి వెళ్ళాను. అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను. నేను ఒక జర్నలిస్ట్ని స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను. అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్. నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కీ బాయ్ ఎందుకు అయ్యాడు. కాళీఘాట్ మాది, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం, మేం కాళీ చెయ్యం. సేటో, మీది 400 కోట్ల హోటల్ కావచ్చు, మాది 4 తరాల ఎమోషన్. కోర్టు స్టే ఇచ్చినా నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. మీరు కోర్టు ఆర్డర్ ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ ని నమ్ముకున్నాను. ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత మందిని చంపడానికైనా రెడీ. మరి మీరు నమ్ముకున్న విక్కీగాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా? ఒకసారి ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మోరి మెళ్ళ ఎలాడదీస్తా. నేను ఆకలితో ఉన్నప్పుడు కాళీఘాట్ నాకు అన్నం పెట్టింది, ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రమం ఇచ్చింది. అలాంటి కాళీఘాట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు, నా బాధ్యత. వీడి క్యారెక్టర్ ఎంట్రా ఎలా ఉంది? ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు. నిన్నేం చేస్తాడో. ఏంటి రవీంద్ర, కలకటా ప్రయాణం బాగా జరిగిందా? బై ద వే, నా గురించి తెలుసుకోవటానికి కలకటా పంపించింది జీకేనే, కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే. నా గురించి జీకేకి తెలియాలి కదా. జీకే, ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు, కానీ 10 మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు. మా అన్నయ్యలాగా. మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా. అలా చిన్నప్పుడు మీ మామ పాపారు ఒకసారి డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వద్దు జీకే, నన్ను కెలకద్దు. ఏంట్రా వార్నింగా? కెలికింది నేను కాదురా, మీరు. మళ్ళీ చెప్తున్నా, నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా. ఏం పీక్కుంటావు, పీక్కో. నవ్వు, బాగా నవ్వు. నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో, అప్పుడుంటుందా ఈ స్మైల్? నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే, నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే అప్పుడుంటుందా ఈ స్మైల్? చూసావా, జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది. అందుకే చెప్తున్నా, హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో, ఎందుకంటే ఆ తర్వాత స్మైల్ రమ్మన్నా రాదు, రానివ్వను.
కొంచెం స్ట్రాంగ్ అయింది కదా, బాగానే ఉంటుంది, తాగు. నువ్వు పెట్టుకుంది మా అన్నయ్యతో, కానీ ఎదుర్కోవాల్సింది నన్ను. ఆల్ ది బెస్ట్. విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది. వారికి ఏమైనా అయితే రాజారాం జైల్ కి వెళ్లాల్సి వస్తుంది. సుఖీభవ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది. ఇట్స్ ఓకే నౌ. ఏం డాక్టర్, ఇంతకాలం అయినా పిల్లలు రికవర్ అవ్వట్లేదు. ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో, ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రయల్ అండ్ ఎర్రర్ లా జరుగుతుంది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. బట్ ఎనీవే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. డాక్టర్, ఆ స్పెషలిస్టులకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్. విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ డాక్టర్. నాట్ ఏ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. గారు, అరే అరే, అన్నయ్య గారు ఇప్పుడే వెళ్ళిపోయారే. పర్లేదండి, ఇట్స్ ఓకే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మొన్న అనాథ శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్టరేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు. ఎవరో కలిపితే కానీ ఫుడ్ పాయిజన్ జరగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్క క్లూ కూడా దొరకలేదా? ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు. అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అన్నయ్య నేను నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా, జీకే దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం. ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? ఎవరెతను? ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్, పేరు మహేష్. అక్కడ జరుగుతున్న కల్తీ గురించి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు. జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు. జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్టే సార్. వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు. చిప్స్లో పామ్ ఆయిల్ బదులు పామోలిన్ ఆయిల్ వాడుతున్నారు, విచ్ యాక్చువల్లీ కెన్ కాస్ క్యాన్సర్. చైనీస్ సాల్ట్ అయిన అజినోమోటో వాడుతున్నారు. చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్ళలో అయినా ఇది బ్రెయిన్ పనిచేయకుండా ఆపేస్తుంది, స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్. రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను. ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు. మేము ఎంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు. నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకి దొరికిపోయాడేమో అనిపిస్తుంది. లేదు సార్, ఫుడ్లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్. వీళ్ళిద్దరే జీకే భయాలు. వాళ్ళిద్దరు బతుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్నయ్య వెంటపడుతున్నాడు. ముందు మనం ఫుడ్లో పాయిజన్ కలిపినాడు పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకొస్తాయి. కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చే లోపల చేయాలి. బాబాయ్, ఆ రోజు అనాథ ఆశ్రమంకి ఫుడ్ వండింది ఎవరు? నేనే బాబు. ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు. ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు? ఇదో ఈయనే. నేనే సార్. కానీ ఏమైంది? అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్. మరి ఎవరు తీసుకెళ్లారు? బయలురాజు. బయలురాజు మన రెస్టారెంట్లోనే తనే చూసుకుంటాడు. నమస్కారం. నమస్తే. బయలురాజు మనోడే, మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుంటుంది? బాయ్, మర్చిపోయాను, ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు? అలాకా శుక్రహే, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్. బిల్స్ అని తనే కట్టాడు. మంచోడు సార్. తెలిసినోడా? తెలీదు సార్. ఓ యూపీకే ఆద్మీ, చిన్న ట్రక్ ఉంది. ఓ అచ్చా డ్రైవరే సార్. డ్రైవరా? హా సార్. ఎక్కడ ఉంటాడు? అమిత్ బోల్ కే ఏక్ ఆద్మీ హై, కిధర్ రహతా హై? హాన్ సార్, వో యహీ రహతా, వో దేఖో ఉధర్ హై. ఠీక్ హై. అమిత్. హాన్, ఆప్ కౌన్? ఒక యాక్సిడెంట్ చేయాలి. క్యా? హాస్పిటల్లో కూడా నువ్వే జాయిన్ చేయాలి. ఎంత తీసుకుంటావు? మీరు ఎవరికోసం వచ్చారు సార్? మే ఐస ఆద్మీ నయ్యూ ఇజ్జత్ సే అప్నా కామ్ చలాతా హూం. జీకే బోలేతే కరేగా? కౌన్ జీకే? ఏం మాట్లాడుతున్నారు సార్?
आप जाइए साहब, अपना काम करिए, आप जाइए। बैलराज बोले तो करेगा क्या? सब कुछ मालूम हो गया, बैलराज मत्तन जे पेसड़। साला बैलराजू, वाड़ दो कि भाई, वाड़ दो बड़ ननी की। फोन कर, फोन कर, फोन कर। సార్, ఎవరో జీకే గారు అంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు, ఒకసారి మాట్లాడతారా? జీకేనా? హలో ముఖర్జీ, వెక్కిగాడి మీద పగ తీర్చుకోవాలంటే బలం సరిపోదు, ప్లాన్ కావాలి. ప్లాన్ అంటే? ఇక్కడ వాడికో ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరికీ వీడి మీద ప్రేమ ఉంది, వీడికి వాళ్ళన్నంటే భక్తుంది. ఇదే ప్లాన్. నా ప్లాన్ కి నీ పగ తోడైతే విషం చిక్కగా ఉంటుంది. జల్దీ ఆ జావో, మిల్కే దేఖ్ లెంగే. ఓకే. వెల్కమ్ టు హైదరాబాద్ ముఖర్జీ. దుష్మన్ కా దుష్మన్ హమారా ఖాస్ దోస్త్. ఎక్స్క్యూజ్ మీ, బయలురాజు చెప్పు. సార్, ఈరోజు విక్కీ గారు మిత్కెట్ దొరికిపోయాడు సార్. నా గురించి వాడు అన్ని చెప్పేశాడు సార్. ఆ విక్కీ గారు ఎలాగైనా నన్ను పట్టుకుంటాడు సార్. కంగారు పడకు, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన సాస్ ఐ టవర్కి వచ్చేయి. మన వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. ఈ రాత్రే నిన్ను దుబాయ్ పంపిస్తా. అలాగే సార్, నేను అక్కడికి వచ్చేస్తాను సార్. ఎరా దొరికిందిరా, సొరచాప ఎక్కడున్న వస్తుంది. వాట్స్ ద ప్లాన్? రే రెడ్డి. సార్, ఆ విక్కీ గాడికి ఫోన్ చేసి బయలురాజు ఉన్న లొకేషన్ చెప్పు. హలో, మీరు వెతుకుతున్న బయలురాజు నానగ్రామగూడలోని సాస్ బిల్డింగ్ లో దాక్కున్నాడు. జీకే మనుషులు అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు వెంటనే వెళ్ళి రక్షించుకోండి సార్. మీరెవరు? నేను రాజారాం గారు షేవ్ బ్లాస్ట్ అండి. రాజారాం శ్రేయ అభిలాషి అంటే మరి అతనికి కూడా ఫోన్ చేయాలిగా మామా. అర్థమైంది అల్లుడు. క్షమించండి విక్కీ బాబు, నేను డబ్బుకి గుర్తుపడి పనిచేశాను. నన్ను ఎలాగైనా సరే ప్రాణాలతో కోర్టుకు తీసుకెళ్ళండి, నేను ఎప్పుడూ మారిపోతాను. ఆ జీకే గురించి మొత్తం నిజం చెప్పేస్తాను, దయచేసి నన్ను కాపాడండి బాబు.
చిన్న దెబ్బలు నా కొడుకు ఒంటి మీద మానేయేమో గాని కలకత్తాలో నా ఇజ్జత్ మీద కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. బలరాజు తీసుకెళ్ళండి. విక్కీ బాయ్ చూడదా, మీరు పాపకు లైఫ్ లో మళ్ళీ నీకు కనిపించు ప్లీజ్. విక్కీ నాకు ముందే తెలుసుంటే మిమ్మల్ని అసలు పిలవమని చెప్పేవాడిని కాదు. నిజం తెలిసాక కూడా భైరవిని వాడికిచ్చి పెళ్లి చేయటం మోసం అవుతుంది, అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి. ఏరియాలో నా కాంట్రాక్ట్స్ నా బలగం వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకొని ఎక్కడికొచ్చి డ్రామాలు ఆడుతున్నావా? ఇదంతా నీ గురించి మీ అన్నయ్య ఏదేదో చెప్తున్నారు. పెళ్లి జరగదని భైరవి వాళ్ళని కూడా పంపించేశారు. వాళ్ళు మనల్ని నమ్మొచ్చారు భవన, వాణ్ణి కాదు. ఏంట్రైతే మేము చూస్తున్న విక్కీ నిజమా? ఆయన చెప్తున్న విక్కీ నిజమా? రెండు నిజమే వదిన, రెండు నేనే. అన్నయ్య చెప్పినట్టు నేను మారకపోవటం నిజం, భైరవ్ని ప్రేమించడం నిజం, అలాగే మీరందరూ కావాలనుకోవటం, హ్యాపీగా ఉండాలనుకోవటం కూడా నిజం. అంటే నా కళ్ళతో నేను చూసింది అబద్ధమా? కాదన్నయ్య, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? చిన్నప్పుడు ప్రపంచాన్ని నాకు నీ కళ్ళతో చూపించాలనుకున్నావు, నేను నా కళ్ళతో చూద్దామనుకున్నాను. గొంతెత్తితే తలెత్తాను, చేయితే కాలెత్తాను, దాడికి దాడి మోసానికి మోసం చేశాను. చేసిన తప్పు సమర్థించుకుంటున్నావా? నేను చేసిన తప్పే కాదంటున్నాను. నేను చేసింది చెప్తే మీరు బాధపడతారని నేను అబద్ధం చెప్పాను. మీ ప్రాబ్లం నాకు తెలిస్తే నేను బాధపడతానని అందరి చేత నువ్వు అబద్ధం చెప్పించావు. నిజాలు ఇద్దరం దాచామన్నయ్య. ప్రాణం పోసే అబద్ధానికి నిజం కన్నా ఎక్కువలు ఉంటుంది, ప్రాణం తీసే నిజానికి అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. నిజం చెప్పుంటే
నన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడే అన్నయ్య. నువ్వు మంచితనం, నిజాయితీ, కల్మషం లేని మనసు దగ్గర ఆగిపోయావన్నయ్య. ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద, ఇప్పుడు చెయ్యి ఎత్తినోడికే మర్యాద. ఒకప్పుడు తప్పుని తప్పును ప్రూవ్ చేయటానికి సాక్ష్యాలు కావాలి, ఇప్పుడు నిజాన్ని నిజమని ప్రూవ్ చేయటానికి సాక్ష్యాలు కావాలి. మారాలన్నయ్య, ప్రపంచంతో పాటు మనం మారాలి. మారకపోతే చంపేస్తావా? ఈ ఇంటికి కొన్ని ఆదర్శాలున్నాయి, ఈ కుటుంబానికి కొన్ని విలువలున్నాయి. అవి లేని వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. పొరబెట్టి తినే తిండిలోనే తప్పుంటే తట్టుకోలేక పోరాటం చేస్తున్నాను. అలాంటిది ఒక తప్పుడు మనిషిని ఇంట్లో పెట్టుకోమంటావా? పొమ్మనన్నాను బయటికి. నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను చెప్పండి. ఆయనేమో నేను తిరిగి రావాలని హోమాలు చేయొచ్చు, వదినేమో నేను బాగుండాలని చెప్పి పూజలు చేయొచ్చు, కానీ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను నిలబడటం తప్ప ఏ నాకు ఆ మాత్రం బాధ్యత హక్కు ఉండదా? ఉంటుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు. అయినా ఇంట్లో ఎప్పుడు ప్రేమల గురించి, గౌరవాల గురించి, బాధ్యతల గురించి మాట్లాడేవా తప్ప హక్కుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఆ హక్కే కావాలంటే మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇంట్లో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటాడనుకున్నా, కానీ ఇంట్లో నుంచి వెళ్తేనే అన్నయ్య సంతోషంగా ఉంటాడంటే ఒక్క సెకండ్ కూడా ఉండను వదరా. ఇన్నాళ్ళు నేను లేకుండా ఉండటం అలవాటే మీకు, ఒంటరితనం నాకు అలవాటే. మార్చాలని పొద్దున్నే ఫోన్ వచ్చింది. పెద్దోళ్ళు నేను కక్కగారుగా ఆడికెళ్ళాం. తీరా ఆడికెళ్ళేసరి పిల్లలు బానే ఉన్నారు. ఎవరు వాళ్ళని ఏరే చోటుకు మార్చాలని ప్రయత్నిస్తున్నారు. పెద్దోడు నేను ఆపడానికి ప్రయత్నించాం, కానీ మా వాళ్ళ కాలేదు. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు. బోవలమ్మ, పెద్దోళ్ళని అజీకగాడు ఏం చేస్తాడో అన్న భయంగా ఉంది. ఈరోజు కోర్టులో మీ అన్నయ్య కేసు హియరింగ్ ఉంది, ఫైనల్ హియరింగ్. నీ అవసరం ఉంది. అదంతా నీకు తర్వాత చెప్తా, నువ్వు లోపలికి రా. విక్కీ, లోపల ఏం జరిగినా సరే నేను చెప్పేంతవరకు రియాక్ట్ అవ్వకూడదు, సరేనా? రా.
పాపారావు, మా ఆయన ఎక్కడున్నారు చెప్పండి కమిషనర్ గారు. కోర్టు శిక్ష వేస్తుందని భయపడి పారిపోయి ఉంటాడు. అరెస్ట్ వారెంట్ రాగానే ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాం. మీ నాటక లాపుతారా? పిల్ల నట్టం పెట్టుకుని హాస్పిటల్కి పిలిపించింది, బాబాయిని కొట్టి ఆయన తీసుకెళ్ళింది జీకే కాదా? పోలీసులు అక్కడుండి కూడా రియాక్ట్ కాలేదంటే దాని వెనకున్నది మీరు కాదా? మర్యాదగా చెప్పు పాపారావు, ఆయన ఎక్కడున్నారు? ఈ రోజు నా అల్లుడు కేసు గెలుస్తాడు. పారిపోయిన నీ మొగుడు ఏ రైలు పట్టాల దగ్గరో శవమై తేల్తాడు. రాజారాంకి కొడుకెలాగో లేడుగా, తలకురివి పెట్టడానికి తమ్ముడిని రెడీ అవ్వమంటే బెటర్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. కోర్టులో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన ఎక్కడున్నా సరే 10:30కి హైకోర్టుకి తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఆయన కేసులో ఓడిపోయినా తట్టుకోగలను, కానీ పారిపోయారన్న నిందని మాత్రం నేను భరించలేను. మీరు భయపడద్దు, ఆయన వస్తారు. వాడాయన్ని టైంకి తీసుకొస్తాడు. రాజారాం కోసం ఇచ్చేస్తున్నారా? ఎందుకండి టైం వేస్ట్? హలో మేడం, పారిపోయినాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇళ్ళు ఓవర్ యాక్షన్ లాయర్. ఇప్పుడు కాపాడరా పిల్లల్ని, నీ అన్నయ్యని. నా ప్లాన్స్ కి ఎన్నిసార్లు ఎదురు దెబ్బ కొట్టావురా? మీ అన్న ఇంటి మీదకు బీహార్ వాళ్ళను పంపిస్తే వాళ్ళని పరిగెత్తించి కొట్టావు. యాగం దగ్గర మీ అన్నయ్య చూస్తుండగానే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దామనుకుంటే దాన్ని తిప్పి కొట్టావు కదరా. నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు. నేనుండగా మా అన్నయ్య ఫ్యామిలీలో ఒక్క చిరునవ్వు కూడా దూరం కానివ్వను అని
నాతో ఛాలెంజ్ చేసి ఆపేసిన పెళ్లిని దగ్గరుండి చేసా. వాళ్ళు రెండు రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకోమని ఫోన్ చేశారు. ఆ ముఖర్జీని పిలిపించి బయల్రాజుని వేసినప్పుడు దొరికిందిరా మీ అన్నదమ్ముల మధ్య ఉన్న వీకెస్ట్ పాయింట్. కాపాడరా, ఇప్పుడు కాపాడు. మీ అన్నని కాపాడడానికి వచ్చావు కదరా, ఇప్పుడు నిన్నెవడు కాపాడతాడరా. నువ్వే కరెక్ట్ అవికి. మోసం చేయడానికి వచ్చినోడికి మంచితనం గురించి, యుద్ధం చేయడానికి వచ్చినోడికి ధర్మం గురించి చెప్పకూడదు. ఈరోజు కోర్టులో ఫైనల్ హీరింగ్ ఉందని తెలిసి కూడా కోర్టుకు రాలేదంటే తనకు శిక్ష పడుతుందని భయపడిన రాజారాం ఈ రాష్ట్రానే కాదు ఈ దేశాన్ని వదిలి పారిపోటానికి ప్రయత్నం చేస్తున్నాడు. హలో రాజారాం, ఇంక రాడమ్మా, పారిపోయాడు. ఇంకా నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చుకో. కోర్టుకి ఆరోపణలు కాదు ఆధారాలు కావాలన్న విషయాన్ని లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆధారాలు ఉన్నాయి మై లార్డ్. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఇందులో ఉన్నాయి. నా పేరు బయలరాజ్ సార్. జీకే గారు ఇచ్చిన డబ్బులకి ఆశపడి అనాథాశ్రమం కెళ్ళే ఫుడ్ లో విషయం కల్పితే నేనే సార్. పాపం రాజారాం గారికి ఏం తెలియదండి, ఇదే నా మరణ వాంగ్మూలం కింద తీసుకోండి సార్. మై లార్డ్, నా పేరు మహేష్. జీకే ఫుడ్ కంపెనీలో నేను ఫుడ్ సైంటిస్ట్గా పనిచేశాను. ఆ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కల్తీయే, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో కలుపుతున్న కలరింగ్ ఏజెంట్ కూడా కల్తీయే. వీటన్నిటి గురించి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ల్యాబ్కు టెస్టింగ్కి పంపిస్తే ఆ రిపోర్ట్స్ను కూడా మ్యానిపులేట్ చేశారు. వాళ్ళని వీళ్ళే బెదిరించి కంట్రోల్ చేస్తున్నారు మై లార్డ్. అంతేకాకుండా నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరించారు మై లార్డ్. మై లార్డ్, ఇదంతా నా ప్రాపర్టీ కాపాడుకోవడం కోసం, షేర్ వాల్యూ పెంచుకోవడం కోసం, నా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేయట్లేదు. మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే జనరేషన్ కోసం ఈ ఫైట్ చేస్తున్నాను. నాకు అలా అనిపించట్లేదు. రాను, ఈ రాజారాం గారు తన కాంపిటీటర్స్ అయిన జీకే గారి మీద పర్సనల్ రెవెన్యూ తీర్చుకుంటున్నట్టుంది. ఏంటి సార్ పర్సనల్? జీకే ఫోర్స్ తిన్నందుకు 100 పిల్లలు క్యాన్సర్ బారిన పట్టడం పర్సనలా, లేక ప్రశ్నించడం పర్సనలా? మిస్టర్, మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మై లార్డ్, వాట్ వి ఈట్ ఈస్ వాట్ వియా. మనం ఏం తింటామో అదే మనం. ఇవాళ తల్లికి పాలు పట్టడానికి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, పిల్లలు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్, చాక్లెట్స్, చాక్లెట్ సిరప్స్ నుంచి పిజ్జాస్, బర్గర్స్ వరకు కల్తీ అంత ధైర్యంగా చేస్తున్నా తెలుసా సార్? నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్ సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైస్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. జనాల ప్రాణాలతో ఆడుకునే ప్రతి కంపెనీ మూతపడేలా
కల్తీ చేస్తే మరణశిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్. లేకపోతే దేశంలో యువతరం మన కళ్ళ ముందే ముసల్దైపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోయినా పర్లేదు సార్, కల్తీ లేని ఆహారం ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు. ఇలాంటి స్పీచెస్ కి జనాలు మారరు. ఏంటయ్యా ప్రభాకర్ నువ్వు మాట్లాడేది? అతను మాట్లాడేది తన గురించి కాదు, మనందరి గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. నువ్వు రోజు కేసులు గెలిచి ఇంటికి డబ్బులు తీసుకెడతావు కదా, ఈ కేసు గెలిస్తే ఇంటికి తీసుకెళ్లేది డబ్బులు కాదు, జబ్బులు. మన నాయకులకి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుందామన్న శ్రద్ధ కాకుండా రాజారాం గారి లాగా ఒక్కరు ఆలోచించినా కూడా మనకి ఈ దుస్థితి తప్పింది. ఈ కేసులో జీకేని దోషిగా పరిగణిస్తూ జీకే ఫుడ్స్ ని బ్యాన్ చేయాల్సిందిగా, అందులో ఉన్న ప్రొడక్ట్స్ ని కాన్ఫిస్కేట్ చేయాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఇదే కేసులో అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారాం గారిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను.